మన్యంకొండ జాతర ఏర్పాట్లను పరిశీలించిన అల్లూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. సోమవారం జరిగే మన్యంకొండ బడయాత్ర జాతర ఏర్పాట్లను పరిశీలించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బృందం. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ తన బృందంతో సీలేరు నది దాటి అక్కడ మోటు సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మ, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, మన్యంకొండ జాతర కమిటీ అధ్యక్షుడు భగవాన్ మహంతిని కలిసి జాతరకు ఎంతమంది భక్తులు వస్తారు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఒడిశా ప్రభుత్వం భక్తుల భద్రతకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులు సీలేరు నది దాటడానికి ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫ్లోటింగ్ జెట్టి బ్రిడ్జిని పరిశీలించి ఎంతమంది భక్తులు ఈ బ్రిడ్జి మీద నడిస్తే ప్రమాదం జరగకుండా ఉంటుందని అడగగా ఒడిశా అధికారి నోట 80 మంది భక్తులు ఈ బ్రిడ్జి మీద ఎక్కడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. అలాగే కొల్లూరు జలపాతాన్ని సందర్శించి అక్కడ పనులను పర్యవేక్షించారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భక్తుల భద్రతకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని, అలాగే అమ్మవారు మంగళ స్నానాలు చేసే జలపాతం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు కొల్లూరు శివాలయంలో ఎస్పీ బృందానికి సాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఏఎస్వి కేవి మహేశ్వర్ రెడ్డి, మోతగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వాసునశెట్టి సత్యబాబు, ఏఎస్ఐ పటాభి రామయ్య, పోలీస్ సిబ్బంది, జాతర కమిటీ సభ్యులు మల్లికార్జున్, వరప్రసాద్, శ్రీరంగం కామేశ్వరరావు, వికాస్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.